నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ సో మరి నా ప్రజెన్స్ చూస్తే మీ అందరికీ కూడా అర్థమైంది కదా ఎస్ అవును నేను సెలబ్రిటీ వచ్చాను అనమాట మరి మనందరికీ కూడా తెలుసు ఇందులో కాస్మటాలజీ రిలేటెడ్ కోర్సెస్ చాలా ఉన్నాయని అండ్ ఇప్పటివరకు ఎంతోమంది కూడా ఇక్కడ నుంచి ట్రైన్ అయ్యి చాలా మంది కూడా సొంతంగా వాళ్ళ క్లినిక్స్ కూడా పెట్టుకొని మంచి వ్యాపారం కూడా చేయడం జరుగుతూ ఉంది అండ్ అందులో భాగంగానే ఇందులో డాక్టర్స్కి అండ్ అలాగే నాన్ డాక్టర్స్కి కూడా సపరేట్ కోర్సెస్ అయితే అందిస్తూ ఉన్నారు అండ్ అందులో భాగంగా చాలా వరకు మనము చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో కాస్మ నేర్చుకుని క్లినికల్ గా చాలా మంది కూడా స్కిన్ వైట్నింగ్ అంటూ మైక్రో బ్లేడింగ్ అంటూ ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ చేసుకోవడం జరుగుతూ ఉంది అలా డాక్టర్స్ ఎవరైనా కూడా సెపరేట్ గా ఇందులో అప్గ్రేడ్ అయ్యి ఇంటర్నేషనల్ గా వాళ్ళ సర్వీస్ ని అందించాలి అనుకునే వాళ్ళకి కూడా కోర్సెస్ కూడా ఉన్నాయి ఇందులో మరి అవేంటి ఆ వాటికి ట్రైనింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది వాటి గురించి కూడా మనతో ఈ రోజు మాట్లాడడానికి డాక్టర్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం డాక్టర్ డాక్టర్ మాధవి మాధవి గారు గారు సో అనగానే మాత్రం తో స్కిన్ స్పెషలిస్ట్ అని మా కూడా తెలుసు సో మీ దగ్గర యూనిక్ క్వాలిటీ ఏంటి అంటే ఆర్గానిక్ మెథడ్ లో మన అందాన్ని రెట్టింపు చేస్తూ ఉంటారని అలా ఇప్పుడున్న ప్రజెంట్ డాక్టర్స్ ఎవరైతే కాస్మెటాలజీ కోర్సెస్ చేశారో స్టిల్ ఇంకా వాళ్ళు అప్గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా ఈ కోర్సెస్ లో డెఫినెట్ గా ఉన్నాయి సరే ఎందుకంటే ఒకప్పుడు కాస్మెటాలజీ అంటే ఓన్లీ పీల్స్ అని లేజర్స్ అని లేకపోతే ఆయింట్మెంట్స్ ప్రిస్క్రిప్షన్స్ ఇవే ఉండేవి కానీ సైన్స్ హెస్ డెవలప్డ్ అండ్ అడ్వాన్స్డ్ లాట్ అనమాట సో ఆ ఫార్ములేషన్స్ ఏంటి అసలు స్కిన్ వైట్నింగ్ ఎలా వస్తుంది ఇవన్నీ కూడా నేర్చుకోవాలనుకుంటే నాకు ఎన్నో ఇయర్స్ పట్టింది సో వీళ్ళకి ఇప్పుడు చాలా హ్యాపీ ఏంటంటే డాక్టర్స్ కానీ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి వాళ్ళు చాలామంది అడుగుతారంట డాక్టర్ మాధవి గారికి రిజల్ట్స్ ఎందుకు వస్తాయి బికాజ్ నా డీలర్స్ ఉంటారు కొంతమంది వాళ్ళు అడుగుతూ వాళ్ళు చెప్తారనమాట నాకు ఏం వాడుతున్నారు మేడం ఏం వాడుతున్నారో అని అందరూ అడుగుతారు మేడం మమ్మల్ని అని ఈ ఇంజెక్షన్స్ వాడాలా ఏ ఇంజెక్షన్స్ కొంతమంది ఫేమస్ సెలబ్రిటీస్ కూడా ఇంజెక్షన్స్ డెలివర్ వాళ్ళు కూడా నన్ను అడుగుతారు మీరు ఎలా వస్తుంది మీ దాంట్లో ఎలా ఇస్తారు అంటే దట్స్ అ సీక్రెట్ ఎందుకంటే ఇట్స్ ఆల్ ఆఫ్ ప్రాక్టీస్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పర్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ ఇయర్స్ వేర్ వి గెయిన్ నాలెడ్జ్ అనమాట సో ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఓకే ఈవిడలా ఉందంటే టైలర్ మేడ్ అండ్ కస్టమైజ్ ఎవ్రీ సొల్యూషన్ టైలర్ మేడ్ అండ్ కస్టమైజ్ గానే చేయాలి ఎవ్రీ క్లయింట్ ఈస్ డిఫరెంట్ సో ఆ టెక్నిక్స్ అన్నీ కూడా బికాస్ దే ఆర్ మై క్లయింట్స్ ఇప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యారంటే గా మేము చెప్పేదే వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి వీ టెల్ దెమ్ ద సీక్రెట్స్ ఆఫ్ స్కిన్ వైట్నింగ్ ఆల్సో ఓహో అయితే ఆ సీక్రెట్ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా సెలబ్రిటీ సెలబ్రిటీ స్టూడియో దే హావ్ టు జాయిన్ అండ్ అలాగే కొంతమంది లేజర్స్ ఒక క్రోర్స్ ఆఫ్ రూపీస్ లేకపోతే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పెట్టు లేజర్స్ కొనేద్దాం లేకపోతే కెమికల్ పీల్స్ చేసేద్దాం కెమికల్ పీల్స్లో మెలాస్మా రాదు మెలాస్మా అన్ని చోట్లకి వెళ్ళామండి మెలాస్మా రావట్లేదు మాకు ఈ పిగ్మెంటేషన్ లైఫ్ టైమ్ ఇదేనా బాధ అని అనే వాళ్ళు కూడా వచ్చేవారు సో మేమేం చెప్తామంటే ఫైన్ ఆర్ట్ ఆఫ్ నాన్ ఇన్వేసివ్ టెక్నాలజీ కూడా నేర్పిస్తాం అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే దానిలోనే స్టెమ్ సెల్స్ ఎన్జైమ్స్ సో ప్యూరెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ప్లాంట్స్తో ఎలా మన స్కిన్ హీట్స్ అండ్ హీల్స్ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఈ పీల్స్ అనేవి లేజర్స్ అనేవి యాడ్ ఆన్ లాగా అండ్ అలాగే స్కిన్ హీలింగ్ కాన్సెప్ట్స్ అనేవి కూడా చాలా బాగా నేర్పిస్తాం మేము సో ఎనీ డేస్ ఉంటుందండి ఈ కోర్సు డాక్టర్స్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది బికాస్ కొంతమంది వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ అవి ఉంటారు లేజర్స్లో కానీ లేకపోతే ఇంజెక్టబుల్స్లో కానీ సో వాళ్ళ కోసం అని సెపరేట్గా మేము ఏం చేసామంటే వన్ డే కోర్సు త్రీ డే కోర్సు అంటే వన్ డే లేజర్స్ కానీ వన్ డే స్కిన్ వైట్నింగ్ కానీ వన్ డే బొటాక్స్ పిల్లర్స్ అలాగే వన్ డే థ్రెడ్ లిఫ్ట్స్ ఉన్నాయి ఇప్పుడు థ్రెడ్స్ ఇక్కడ పెట్టి పైన వీషేప్ రావడానికి కూడా చేస్తారు సో థ్రెడ్ లిఫ్ట్స్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా మంది స్కిన్ కాన్సన్ట్రేట్ చేస్తారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది తెలీదు సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోర్స్ కూడా సపరేట్గా ఒక త్రీ డేస్ అట్లా డిజైన్ డాక్టర్స్ డాక్టర్స్కి అలాగే మీకు ఫేస్ ఇంజెక్టబుల్స్ అంటే ఇంజెక్టబుల్స్ అనేది చాలా జాగ్రత్తగా ఎక్స్పర్టీస్తో చేయాలి చాలామంది పీల్స్ ఇవన్నీ చేస్తారు కానీ ఇంజెక్టబుల్స్ చేయడానికి భయపడతారు సో వాళ్ళకి ఎక్స్పర్టీస్ టీమ్ ద్వారా ఎక్కడ ఏ ఇంజెక్టబుల్ ఇస్తే వాళ్ళకి ఆ రిజల్ట్స్ వస్తాయి ఇంజెక్టబుల్స్తో పాటు ఏ సుర ఏ సిరమ్స్ ఇవ్వాలి ఎగ్జోసోమ్స్ మీజోసోమ్స్ ఇవన్నీ కూడా చాలామంది డాక్టర్స్కి తెలియదు ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్ ఇండియాలో లేవు సో మేమేం చేస్తామంటే మాకు ఆ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ జర్మన్ టెక్నాలజీ దీంతోనే మేము ఎక్కువ చేసాం కాబట్టి వాళ్ళ కోసం మేమేమైతే యూస్ చేస్తున్నామో వాటికి కూడా వాటి ద్వారా వాళ్ళకి నేర్పించి రేపొద్దున ఫ్యూచర్లో వాళ్ళకి కావాలనుకున్నా కూడా మన ద్వారా వాళ్ళకి రీచ్ అయ్యేలా చేస్తాం అనమాట ఎట్ ది ఎండ్ పాయింట్ రిజల్ట్స్ ఏ వీట్ రీచ్ సెల్బ్రిసిఎస్ స్టూడియో అంటే వీ టీచ్ ఓన్లీ రిజల్ట్స్ వాట్ ఎవర్ రిజల్ట్స్ ఆర్ కమింగ్ దట్ ఈస్ ఓన్లీ యువర్ లెర్నింగ్ సో దానివల్ల కొంతమందికి పిఆర్పి ఎలా చేయాలో తెలీదు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేయాలో తెలియదు వీళ్ళందరికీ కూడా సింగిల్ డే కోర్సెస్ కానీ లేకపోతే యాంటీ ఏజింగ్ ఎలా చేయాలి షేప్ ఇప్పుడు మా దాంట్లో షేప్ చాలా ఫేమస్ ఎందుకంటే షేప్ కోసమే ఇప్పుడు రీసెంట్గా రమ్యకృష్ణ గారు కానీ వీళ్ళందరూ వస్తారు మాకు వీషేప్కి సో ఎందుకు అంటే పొటాక్స్ వద్దు మాదివి ఫిల్లర్ వద్దు మాదివి సో అలాంటి వాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలి సో హార్ష్ కెమికల్స్ యూజ్ చేయకుండా యాడ్ ఆన్స్ కింద వెళ్ళి ఫైవ్ టు స్టెమ్జల్ థెరపీలో ఎట్లా మనం హీలింగ్ రప్పించవచ్చు ఏ కేస్ అయినా కూడా ఎలా క్లయింట్ని ఎలా హ్యాపీ చేయొచ్చు అనేది మేము చాలా స్పెసిఫైడ్గా నేర్పిస్తాం సరే సో డాక్టర్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ ఎలిజిబుల్ ఫర్ వన్ డే అండ్ త్రీ డే కోర్సెస్ అండ్ ఆల్సో ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇప్పుడు కొంతమంది ఎంబీబీఎస్ చేసి బీడీఎస్ చేసి లేకపోతే బీహెచ్ఎంఎస్ చేసి ఏం చేద్దాం నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఫ్యూచర్లో వాళ్ళు ఏపీజీ కోర్సెస్కి వెళ్ళక ముందర కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటే డెఫినెట్లీ దిస్ ఇస్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ దెమ్ ఎందుకంటే బ్యూటీ ఈజ్ ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్ విచ్ ఐ ఫెల్ట్ అండ్ దాంతో పాటు అంటే చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది వన్ డే ఆర్ త్రీ డేస్లో మనకి ఆ కోర్స్ అనేది వచ్చేస్తుందా అని వచ్చేస్తుందంట డాక్టర్స్కి డెఫినెట్గా ఐడియాలజీ ఉంటుంది ఉంటుంది ఆల్రెడీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి కూడా అది ఉంటుంది ఇప్పుడు మేము కూడా చాలా ఇంటర్నేషనల్ కోర్సెస్ చేసాం వాళ్ళు వన్ మంత్ అంటే నేను వెళ్ళను సో త్రీ డేస్ అంటే ఇట్స్ ఫైన్ ఫర్ మీ సో వన్ వీక్ అంటే ఫైన్ ఫర్ మీ ఎందుకంటే డాక్టర్స్ ఆర్ ఆల్రెడీ నాలెజబుల్ కాబట్టి అంటే పారామెడికల్ డాక్టర్స్ కానీ నాన్ పారామెడికల్ డాక్టర్స్ ఆర్ డాక్టర్స్ దే ఆర్ ఆల్రెడీ నాలెజబుల్ ఇన్ ద అనాటమీ సో కొంచెం ఐడియా ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ అని అనమాట మేము ఏం చెప్తాం హౌ టు డూ వాట్ టు డూ వెన్ టు డూ అండ్ హూ ఇస్ ద రైట్ పర్సన్ టు డూ సో ఎప్పుడూ ఇలా ఎప్పుడైతే ఇలా కస్టమైజ్డ్ గా మేము చెప్తామో అండ్ వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ హోమ్ కేర్ హోమ్ కేర్ చాలామంది డాక్టర్స్కి రిప్రజెంటేటివ్స్ వస్తూ ఉంటారు కదా సో వాళ్ళు ఇచ్చేదే ఓకే అని వాడతానే ఉంటారు బట్ రిజల్ట్స్ రావు సో ఆ రిజల్ట్స్ హోమ్ కేర్ కూడా ఏమి ఇవ్వాలి సో ఏం ప్రిస్క్రైబ్ చేయాలి వాట్ ఈస్ ద హోమ్ కేర్ ఫర్ వాట్ సొల్యూషన్ అనేది కూడా మేము చెప్తాం సో దానివల్ల ఏమవుతుందంటే రిజల్ట్స్ ఫాస్టర్గా వస్తుంది ఎందుకంటే ఆల్వేస్ సిక్స్టీ పర్సెంట్ ట్రైనింగ్ ఇన్ హౌస్ అయితే ఫార్టీ పర్సెంట్ ట్రైనింగ్ ప్రొడక్ట్స్లో ఇవ్వాలి వాళ్ళకి సో ప్రొడక్ట్స్లో కూడా నాలెడ్జ్ హౌ టు కస్టమైజ్ యువర్ ట్రీట్మెంట్స్ హౌ టు కస్టమైజ్ యువర్ క్లైంట్స్ ఇవన్నీ కూడా మా నాలెడ్జ్ని మేము ఫిఫ్టీన్ ఇయర్స్ మా ఎక్స్పర్టీస్ని

సో డెఫినెట్లీ ఆ నెంబర్కి పింగ్ చేస్తే మీకు కన్సర్న్ టీమ్ ఆల్వేస్ విల్ హెల్ప్ యూ సో కాస్మెటాలజీ స్టూడియో సో ఒక సెలబ్రిటీ స్టూడియో అనేది సౌత్ ఇండియాలో స్టార్ట్ చేయడం ఐ ఫీల్ రియలీ గ్రేట్ ఆఫ్ మీ ఎందుకంటే నేను సఫర్ అయినట్టు రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవ్వరూ కూడా సఫర్ అవ్వకూడదు ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా సౌత్ ఇండియా అది మన తెలంగాణ అండ్ ఆంధ్రాలో అవైలబిలిటీ ఉంది కాబట్టి అందరూ స్టూడెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ఆపర్చునిటీని గ్రేట్ అండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సిరి సో మనం ఇప్పుడున్న సిచువేషన్లో బ్యూటీ రిలేటెడ్ కోర్సెస్కి అయితే డిమాండ్ ఉంది కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటే మనకి సర్టిఫైడ్ సర్టిఫికేట్ అయితే ఉంటుందో దాని ద్వారా మనం బిజినెస్ పెట్టుకోవడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి దాని గురించి రకరకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటారు కానీ అలాంటి ఏం సెర్చ్ చేయకుండా నేనైతే మీకు చెప్తాను సెలబ్రిటీ సీక్రెట్స్ సో బికాస్ మీరు కూడా చూసుకోవచ్చు గూగుల్లో వాళ్ళ రిజల్ట్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళ రివ్యూ అనేది నార్మల్గా ఉండదు అండ్ సెలబ్రిటీ సీక్రెట్స్లోనే మీకు అర్థమవుతుంది సెలబ్రిటీసే ఇక్కడికి వచ్చి చేయించుకుంటున్నారు అనేది ఒక్కటి మనం ఆలోచిస్తే అసలు మనం ఎందుకు వెళ్ళాలి అన్న దానికి కూడా ఆన్సర్ అయితే దొరుకుతూ ఉంటుంది మరి వీటి గురించి పూర్తి వివరాలు మీకు కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది థ్యాంక్ యూ